పతిత పావనుడని పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతో నుడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియ వారెందరో మహాను భావులు అయ్యా నమస్తే నేను మీ వీర ఆంధ్రుణ్ణి మనం ఎంత అదృష్టవంతులం అండి చక్కగా ఆంధ్రంలో మాట్లాడుకుంటున్నాం మనం మన త్యాగరాజు గారి కీర్తనల్ని అన్నమయ్య కీర్తనల్ని ఆంధ్రంలో వినగలుగుతున్నాము అయ్యా ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకు ఆ కీర్తనల్ని చెవిని పడవండి ఆ ఏమిటండి కీర్తనలు గొప్ప ఆయన ఏదో త్యాగరాజు పని పాట లేకుండా రాముడు నామం చెప్పిస్తూ పాటలు రాసాడండి అదేం గొప్ప మనకి అవి ఏమైనా డిగ్రీలతో వస్తాయా లేకపోతే ఉద్యోగాలు వస్తాయా పదవులు వస్తాయా ఇంకేం వస్తాయండి మనకి అనుకునే వాళ్ళకైతే నేనేం చెప్పి పని లేదనుకోండి మీరు ఇంకా చాలా పెద్ద జ్ఞానులు కాబట్టి అయితే ఎవరైతే రాముడు రాముడు అని ఇప్పటికీ అన్ని యుగాల నుంచి యుగం అయిపోయింది ధోపరయుగం అయిపోయింది కలియుగం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా రాముడు ఉన్నాడో రాముడు వస్తాడో ఆ రామనామం రుచి ఎంతో గొప్పది అనుకునే వాళ్ళకైతే అయ్యా త్యాగరాజు గారి కీర్తనల్లో ఏవైతే పంచరత్నాలు ఉన్నాయో ఈ పంచరత్న కీర్తనల్ని మనం ఒకసారి వినే అవకాశం ఉంటే వింటే ఈ వెంకటాచలానికి దారి అయ్యా ఏ వైకుంఠం అయితే వెంకటాచలాన్ని ఇప్పుడు కలియుగ వైకుంఠం అంటున్నామో మనం కలియుగంలో కాదండి అన్ని యుగాల్లోనూ అది వైకుంఠమేనండయ్యా అన్ని యుగాల్లోనూ ఈ మూలాధార క్షేత్ర అస్తిత్వం అన్నారండి అన్ని క్షేత్రాలకి మూలం అండి అయ్యా మనకి యొక్క దశావతారాల యొక్క పుట్టుకు మొదలు పెడితే మనం శ్రీకృష్ణుడు అవతారం దాకా చెప్పుకుంటే కూడా ఆ గోత్రాల పరంపర పుట్టుక వెంకటాచలం అండి అయ్యా అలాంటి వెంకటాచలంలో రహస్యంగా అయ్యా రహస్యంగా దాగున్నటువంటి స్వర్ణ ఋషి స్వర్ణ ఋషి జగద్రక్ష బ్రహ్మర్షి గోత్రు గోత్రుల యొక్క ఆత్మశక్తిని దర్శనం చేసుకునే శక్తి త్యాగరాజు గారి యొక్క పంచరత్న కీర్తనల్లో ఉందండయ్యా నమ్మండయ అన్నమయ్య అన్నమయ కీర్తనలోనూ ఉందండయా ఎవరైతే నమ్మరో అయ్యా శ్రీరాముడు లేడు శ్రీకృష్ణుడు లేడు వాళ్ళు ఎప్పుడు పుట్టారు వాళ్ళు ఎప్పుడు పోయారు ఆ తేదీలు చెప్పండి అనే వాళ్ళకి ఎన్నోసార్లు అన్నమయ్య చెప్పాడండి అయ్యా త్యాగరాజు అయ్యా వాళ్ళని ఎలా దర్శించాలో అడ్రస్తో సహా రాసిపెట్టి ఉంచారండి అయ్యా ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తి యునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైన అతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రిగుడు ఇలా అన్నమయ్య చెప్పారండి త్యాగరాజు చెప్పారు ఆయన ఎలా దర్శించాలని అయ్యా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా అర్థం కాని వాళ్ళకి ఎలాగో అర్థం కాదనుకోండి ఈ ఆంధ్రంలో ఈ నాలుగు మాటలు వినగలగటం మనం కొద్దిగా గొప్ప నెమరు వేసుకోగలగటం మన అదృష్టం అండి అయ్యా ఈ లేడు రాముడు రాడు అన్న వాళ్ళ కోసం మనం వృధా ప్రయాసతోటి ఏమీ మనం తర్క కుతర్కాల్లోకి వెళ్ళాల్సిన పని లేదండి అయ్యా వాళ్ళు ఏది గొప్ప అనుకుంటే దాన్నే గొప్ప అనుకోనివ్వండి కానీ మనం తెలుసుకోవాలి కదండి అయ్యా ఆ వెంకటాచల క్షేత్రములో దాగున్నటువంటి ఆ వైకుంఠ ద్వారం యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి కదా ఏ వెంకటాచల క్షేత్రములు ఏ తిరుమల తిరుపతిలో అయ్యా ఏ కొండలలో దాగుందో ఆ వైకుంఠ ద్వారం ఆ వైకుంఠ ద్వారానికి దారి చూపేటువంటి మార్గం ఈ త్యాగరాజు గారి పంచరత్న కీర్తనల్లో ఉందండి అయ్యా అది మనమైనా తెలుసుకోవాలి కదండీ అయ్యా అందుకని త్యాగరాజు గారు పంచరత్న కీర్తనల్ని మనస వాచ కర్మన శ్రద్ధగా వినండయ్యా విని తరించండి అయ్యా నేను మీ ఆంధ్రుణ్ణి వీర రాఘవరెడ్డిని ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత కొంతమంది మాకేం పర్లేదు విభజన జరిగినా పర్వాలేదండి అయ్యా మాకు మా చంద్రబాబు ఉన్నారండి అని కొంతమంది ప్రత్యేకంగా యూట్యూబ్లో పెట్టిన పోస్టులు అవి చూసాను నేను ఫేస్బుక్లో అవి విని అయా ఏ యుగానికైనా ఏ యుగానికైనా ఏ తరానికైనా త్యాగరాజు గారి కీర్తనలు మనకు దారి చూపించేటువంటి ఆంధ్రులవి అమెరికాలో కచేరీలో పాడిన మద్రాసులో పాడినా ఇంకెక్కడ పాడినా ఆ త్యాగరాజు గారి కీర్తనలవి కీర్తనలు ఆంధ్రులవి అయ్యా స్వర్ణాంధ్రప్రదేశ్ని కాదండి స్వరాంధ్రప్రదేశ్గా మార్చుగల శక్తి ఆ త్యాగరాజు కీర్తనలకు ఉందండి స్వర్ణం అంటారండి వెంకటాచల క్షేత్రంలో ఎంత స్వర్ణం ఉందో చెప్పటానికి లెక్క పెట్టడానికి భూమి మీద ఉన్న మనుషులు సరిపోరు అండి అంత స్వర్ణం ఉంది అక్కడ వెంకటాచల క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏ ఏ గదుల్లో అయితే అని అంటున్నారో మీరు అంతకంటే ఎక్కువ గదులు అండి తరిగిపోను సంపద ఆ వెంకటాచల క్షేత్రంలో నిక్షిప్తమై ఉంది ఆ సంపద కూడా మళ్ళీ దారి చూపించేటువంటి ఆ శక్తి త్యాగరాజు కీర్తనలకు ఉందండి అయ్యా ఆ చిన్న విషయం మనం తెలుసుకుంటే హలుపులు ఏవైతే చెప్పారో అయ్యా అల్పమైన జ్ఞానం ఏదైతే చెప్తున్నారో అది జ్ఞానం కాదండి అయ్యా త్యాగరాజు సంపాదించిందే నిజమైన జ్ఞానం అండి అయ్యా అనేక జన్మలు ఎన్ని జన్మలెత్తినా త్యాగరాజుని ఆ యొక్క సంగీత జ్ఞానం ఆయన యొక్క ఆత్మని అంటిపెట్టుకుంటుందండి రామభక్తి ఆయన వెన్నుపోసిన అయ్యా అది నిజమైన సంపద నిజమైన జ్ఞానం అని ఆయన అన్నారు ఆయన ఇది కాకుండా ఇంకేదైనా జ్ఞానం ఉందని మనం అనుకుంటే అది భ్రమేనండి అని నా అభిప్రాయం ఉండయా నమస్తే నేను మీ వీర రాఘవరెడ్డిని ఆంధ్రుణ్ణి